శ్రీనివాస్ రెడ్డి సిద్ధి, ఆల్ ది బెస్ట్ సిద్ధి, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. సినిమా డెఫినెట్ గా హిట్, డెఫినెట్ కంగ్రాట్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది రీమేక్ అనా లేదంటే మొదట మార్చారు, కొత్త కదా, టోటల్ ఇగ్నోర్ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ అండ్ హోల్ క్రూ అండ్ ఆఫ్ కోర్స్ యువర్ కన్యూ సింధి 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 ఆల్ ది వెరీ బెస్ట్ జూన్ 22nd అండ్ రిలీజ్ శ్రీనివాస్ రెడ్డి చేస్తున్నాడు. షో ఆల్ ది వెరీ బెస్ట్ శ్రీనివాస్ రెడ్డి, చూసి అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు థియేటర్ టైలరు మన రవితేజ గారు అన్న థ్యాంక్స్ అన్న మా కోసం రిలీజ్ చేశారు. అలాగే డేట్ కూడా అనౌన్స్ చేశారు, 22వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పటి వరకు మీరు అందిస్తున్న ఆదరణ చాలా థ్యాంక్స్. ఇది ఇలాగనే కొనసాగాలి. సినిమా కూడా రేపు మీ ముందుకు 22వ తారీఖు వస్తుంది. సినిమా రవితేజ గారు చెప్పినట్టు గ్యారంటీగా పెద్ద హిట్ అవుతుంది, ఆ నమ్మకం మా అందరికీ ఉంది. బయట నుంచి చూసిన టైటిల్ చూసి వెంటనే ఆయన అలా అంటే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ, మమ్మల్ని ఇలానే బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న వన్స్ అగైన్. రవితేజ గారు మా థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది అండ్ ఇట్స్ గోయింగ్ టు బి రిలీజింగ్ ఆన్ ది 22nd of June. సో ప్లీజ్ డూ గో విత్ యువర్ ఫ్యామిలీ అండ్ వాచ్ ఇట్ ఇన్ ది థియేటర్స్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. మా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రవితేజ గారు చేయడం ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమా కూడా మనం జూన్ 22nd రిలీజ్ చేస్తున్నాం. ముందు 14th అని అనుకున్నాం కానీ 22nd రిలీజ్ చేస్తున్నాం సార్. మెయిన్గా ప్రేక్షకులు గమనించవలసింది ఏంటంటే మన పాత జంబలకిడి పంబ సినిమాతో దీన్ని కంపేర్ చేయొద్దు, అది వేరు ఇది వేరు. మేము ఓన్లీ కమర్షియల్గా ఉండడానికి టైటిల్ మాత్రమే తీసుకున్నాం. అలాగే దానికి తగ్గట్టుగా ఎంటర్టైన్మెంట్ మాత్రం ఏమాత్రం తగ్గదు, డెఫినెట్గా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వచ్చి చూసి. థ్యాంక్స్ అండి. యాక్చువల్గా జూన్ 14th అని ఆల్రెడీ మనం సాంగ్ ప్రమోషనల్ సాంగ్లో కానివ్వచ్చు మిగతా వాటిలో కానీ జూన్ 14th అని అనుకున్నారు. కొన్ని అనుకోకుండా దీన్ని 22nd కి జరపడం జరిగింది. 4 సినిమాలు ఉన్నాయి. ఈ సినిమా అంటే మాకు 22nd మంచి థియేటర్స్ మంచి ఓపెనింగ్స్ ఉంటాయి అన్న ఉద్దేశంతో పెద్దలందరూ నిర్ణయించడం జరిగింది 22nd కి. వాళ్ళ మార్గం వాళ్ళు చెప్పిన విధంగా మేము నడుచుకుంటూ దీన్ని 22nd కి పోస్ట్పోన్ చేసాం. 22వ తారీఖు మీ ముందుకు వస్తుంది పక్కాగా. మమ్మల్ని బ్లెస్ చేయండి, ఈ ఆదరణ ఇలాగనే కొనసాగించండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.